ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. హలో సార్, అమ్మాయి శివగారు అలాగే కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి విజయం సాధించడం జరిగింది. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. మంచి ఆలోచనతో అభివృద్ధికి ఓటేశారు, అవినీతి లేని ప్రభుత్వానికి ఓటేశారు, భవిష్యత్తు కోసం ఓటేశారనేది ఈ ఎన్నికల ఫలితాలు మనకి సుస్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా దేశంలో మూడవసారి కంటిన్యూస్గా ప్రధానమంత్రి అవుతున్న మన నరేంద్ర మోదీ గారు గత 50-60 సంవత్సరాల్లో లేని చరిత్ర. ఇది ఒక చారిత్రాత్మకమైన తీర్పు. ప్రజలందరూ కూడా నిబద్ధత కలిగిన, పటిష్టమైన, అలాగే అవినీతి లేని పరిపాలన మెచ్చుకుంటూ మోదీ గారిని మరొకసారి ప్రధానమంత్రిగా చూడాలనే ఆశతో అందరూ ఓటేయడం జరిగింది. దేశానికి బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఎంతో మంచి జరుగుతున్న రాష్ట్రంలో అభివృద్ధి లేదని ప్రజలు బాధపడుతున్న తరుణంలో ఇప్పుడు ఇచ్చిన తీర్పు, కని విని ఎరుగని తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పు ద్వారా మనకు అర్థమవుతుంది ఏంటంటే, అభివృద్ధి లేకపోయినా, అవినీతి పరిపాలన అందించిన, అలాగే అప్రసాదంగా వ్యవహరించిన, అన్యాయంగా కేసులు పెట్టిన ఇంటికి ఈ విధంగా పంపిస్తారు అనేది సుస్పష్టం. ఇక్కడ రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా వారి బిడ్డల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఓటేశారనేది మనకి క్లియర్గా తెలుస్తూనే ఉంది. ఇక్కడ గత ప్రభుత్వం వారానికి ఒకసారి, నెలకు 2 సార్లు బటన్లు ఒత్తుతున్నామని చెప్పి ప్రచారం చేస్తూ వచ్చారు. ప్రజలు మాత్రం 5 సంవత్సరాలు వేచి చూశారు, ఆలోచించారు. 5 సంవత్సరాలకి ఒకే ఒక బటన్ వచ్చారు, అది ఎన్డీఏ బటన్. ఎన్డీఏ ద్వారా మాత్రమే మన ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి సాధ్యమని ప్రజలందరూ బలంగా నమ్మారు. అలాగే నరేంద్ర మోదీ గారు కూడా ఆంధ్రప్రదేశ్కి సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తామని, అన్ని విధాలుగా ఆంధ్రప్రదేశ్ని ఆదుకుంటామని తెలియజేయడం జరిగింది. ఈ విధంగా ఇక్కడ చంద్రబాబు గారి నాయకత్వంలో, అలాగే పవన్ కళ్యాణ్ గారు కేంద్రంలో, నరేంద్ర మోదీ గారు ఈ ముగ్గురితో మనం రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా మంచి భవిష్యత్తు చూడబోతున్నాం, అభివృద్ధిని చూడబోతున్నాం. అలాగే రాబోయే రోజుల్లో కేంద్రంలో కూడా పటిష్టమైన, అంటే స్టేబుల్ గవర్నమెంట్ ఏర్పడుతోంది కాబట్టి మనం కూడా మంచి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంది. ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమిలో గెలిచిన అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ప్రజలందరూ మంచి నిర్ణయం తీసుకుని మన రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి దిశగా నడిపిస్తున్నందుకు మరొకసారి ధన్యవాదాలు, అలాగే శుభాభినందనలు.